హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హై హోప్ అందరూ సేఫ్ ఉన్నారు అనుకుంటాను. అండ్ ఈ మధ్య అయితే మాత్రం నేను లాగ్స్ అనేవి పెట్టడం మానేశాను, ఎందుకంటే వ్యూస్ అనేవి సరిగ్గా రావడం మానేసాయి. మేబీ 150-200 వస్తున్నాయి వ్యూస్, అంతకుమించి ఎక్కువ రావడం లేదు. అండ్ ఏతర్ వ్యూస్ చేశాను కదా, ఆ బైక్ అయితే మాత్రం ఒక 400 వ్యూస్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అలా దాని బిఫోర్ ఆఫ్టర్ ఏ వీడియోస్ అయితే పెట్టాను వాటికి 150-200 అంతవరకు వస్తున్నాయి వ్యూస్, అంతకుమించి ఎక్కువ రావడం లేదు. లాస్ట్ టైం నేను ఏ వీడియోస్ అయితే పెట్టానో అంతకుముందు కొన్ని రైడ్ వీడియోస్ వాటికి వచ్చే వ్యూస్ ఒక 450-500, అది కూడా 1K కూడా కాదు. అండ్ అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయింది నేను వీడియో పెట్టి యూట్యూబ్లో. బట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు పెడతానంటే, నేను ఏంటంటే డ్రోన్ తీసుకున్నాను, అది కూడా మ్యావిక్ మినీ. అది నేను తీసుకునే దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది. అండ్ నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను, సో నేను ఏంటంటే ప్రైస్ మెన్షన్ చేయలేను. అండ్ అన్బాక్సింగ్ కూడా నేను చేస్తాను, ఎందుకంటే నేను అక్కడ షాప్ దగ్గర తీసుకునేటప్పుడు వాడు ప్యాక్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకోమన్నారు. సో నేను అంతా ప్యాక్ ఓపెన్ చేసి మొత్తం ఏంటంటే నేను చెక్ చేసుకున్నాను. అండ్ నేను తీసుకుంది ఏంటంటే కాంబో ప్యాక్. ఆ కాంబో ప్యాక్లో ఏంటేంటి ఉంటాయి అవన్నీ మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను. అండ్ కొంచెం ఫ్లై చేశాను, మరీ ప్రో లెవెల్లో కాదు, జస్ట్ ట్రై చేసాం. బట్ బాగుంది, ఈజీ, బట్ కొంచెం చూసుకోవాలన్నమాట చుట్టుపక్కల ఫ్లై చేసేటప్పుడు. అండ్ మీకు అయితే మాత్రం కాంబో ప్యాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇదే డిజైన్ మ్యావిక్ మినీ, ఇలా కవర్తో ఇచ్చాడు. అండ్ ఓపెన్ చేస్తాను అండి ఒక నిమిషం. ఇదన్నమాట డిజైన్ మ్యావిక్ మినీ కాంబో ప్యాక్ బాక్స్. కాంబో ప్యాక్ బాక్స్ అయితే ఇలా వస్తుంది కంప్లీట్. ఇమేజ్లో చూసారు కదా, ఇమేజ్లో మీకు ఏంటంటే ఒక బాక్స్ వస్తుంది, అండ్ బ్యాటరీ ఛార్జర్, అండ్ ఎక్స్ట్రా బ్యాటరీస్, అండ్ రిమోట్ కంట్రోల్, అండ్ డ్రోన్, అండ్ ప్రొపెల్లర్ గార్డ్స్. అండ్ ఓపెన్ చేద్దాం. అండి ఓపెన్ చేస్తే ఇలా కేజ్ ఇచ్చాడు. అండ్ ఇదేంటంటే ఈ బాక్స్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్ గార్డ్స్ అన్నమాట ఇవి. సారీ, ఎక్స్ట్రా కాదు, రెండే ఇచ్చాడు. ఇవ్వండి. నేను పక్కన పెట్టేద్దా. అండ్ ఇది కేస్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, నేమ్ డిజే మ్యావిక్. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది కేబుల్ నేను బయటకు తీస్తాను ఆల్రెడీ ముందే. అండ్ ఇగోండి 3 బ్యాటరీస్, 1, 2, 3. నార్మల్గా నార్మల్ ప్యాక్ తీసుకుంటే ఒక బ్యాటరీ వస్తుంది, అండ్ కాంబో ప్యాక్లో ఏంటంటే ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ వస్తాయి. అండ్ రిమోట్, అండ్ ఇక్కడ కనెక్ట్ చేసుకునే పోర్ట్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ మీకు ఏంటంటే జాయిస్టిక్స్ ఏంటంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇది జస్ట్ యూస్ కావాల్సినప్పుడు ఇలా ఫిక్స్ చేసుకోవడమే జస్ట్, అంతే. లేదు అవసరం లేదు అన్నప్పుడు జస్ట్ ఇలా పెట్టేసి ఇది క్లోజ్ చేసుకోవచ్చు మనం. ఇవ్వండి. ఆన్ చేయాలంటే జస్ట్ ప్రెస్ చేసి వెంటనే ప్రెస్ చేసి ఫస్ట్ నార్మల్గా ప్రెస్ చేయాలి, తర్వాత ప్రెస్ చేసి హోల్డ్ చేయాలన్నమాట, ఆన్ అయిపోతుంది. ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్. అండ్ ఇందులో ఏంటంటే మనకి కేబుల్స్ ఇచ్చాడు, సరిపోయే డేటా కేబుల్స్ అని ఇచ్చాడు. అండ్ అలానే ఇందులో ఏంటంటే స్క్రూ కూడా ఇచ్చాడు, ప్రొపెల్లర్స్ ఏమైనా పాడైతే మళ్ళీ ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చాడనమాట ఇందులో, ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏమైనా చాలా ఉన్నాయి ఎక్స్ట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చాడు, ఒక 3 పేర్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు. నేను ఓపెన్ కూడా చేయలేదు. ఇవి ఏంటంటే నా ఫోన్కి సీ కేబుల్ సరిపోతుంది, అందుకే బయట పెట్టాను అనమాట. ఇది ఆల్రెడీ ఫ్లై చేసానని చెప్పాను కదా. అండ్ ఇదేనండి డ్రోన్ డిజే మ్యావిక్ మినీ. యాక్చువల్లీ దీనికి ఏంటంటే ఈ ప్రొపెల్లర్ హోల్ చేయడానికి ఒక బ్యాండ్ టైప్లో వస్తుంది, అది 800 అట. అది నేను ఇంకా అది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆలోచించి తీసుకోలేదు. అదేంటంటే ఈ ప్రొపెల్లర్స్ ఇలా మనం బాక్స్లో పెట్టేసేటప్పుడు అవి ఇలా హోల్డ్ చేసి ఉంచుతాను అనమాట ఆ బ్యాండ్ అనేది. అండ్ ఇదేనండి కాంబో ప్యాక్లు ఇవే వస్తాయి, ఇంతకు మించి ఇంకేం రావు. అండ్
ఒకసారి చూడాలి. ఫ్లై చేయడం అయితే ఫస్ట్ స్టార్టింగ్ కష్టం అనుకోండి, కానీ బట్ చాలా ఈజీ. అదేంటంటే ఇది గేమ్లా ఉంది. బట్ మనం ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు ఈ జాయిస్టిక్స్ ఉన్నాయి కదా, కెమెరా యాంగిల్ అటువైపు ఉందనుకోండి, ఇది అంత డైరెక్షన్తో ప్రాపర్గా ఉంటుంది, కరెక్ట్ వేలో ఉంటుంది. బట్ కెమెరా యాంగిల్ మన వైపు ఉందంటే మాత్రం ఈ జాయిస్టిక్స్ డైరెక్షన్ అనేది రివర్స్ ఉంటుంది అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది చాలామందికి తెలీదు, దానివల్ల చాలా వరకు క్రాష్ అవుతుంటుంది అనమాట. అండ్ ఒకసారి మీకు ఆ ఫ్లై చేసిన వీడియో కూడా పెట్ట. అండ్ ఈ వీడియో అయితే మాత్రం నేను ఇక్కడే ఎండ్ చేస్తాను, అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఒక రైడ్ ఒకటి అనుకుంటున్నాను, అది సోలో రైడే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈసారి మాత్రం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.